విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించానన్నారు. ఉత్సవాలకు సహకరించిన రెవెన్యూ పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి వెల్లంపల్లి అన్నారు. అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు నిన్న మూల నక్షత్ర రోజు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేత పట్టు వస్త్రం అమ్మవారికి సమర్పించడం జరిగింది. చాలా విజయవంతంగా నిన్న లక్ష పైబడి భక్తులు వచ్చినా కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మా దేవాదాయ శాఖ కానీ ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కూడా సమన్వయంతో చక్కగా పనిచేసి రాత్రి చివరి వ్యక్తి వరకు కూడా దర్శనం అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు దుర్గాదేవి, రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు కూడా భక్తులందరూ కూడా సహకరించి చక్కగా అమ్మవారి యొక్క దీవెనలు తీసుకోవాలని, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే వారు 70 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేశారో దాని మీద వర్కుల మీద కూడా మమ్మల్ని అధికారులని మమ్మల్ని అడగడం కూడా జరిగింది. అదేవిధంగా గతంలో వర్షం పడినప్పుడు ఏదైతే కొండ చర్యలు కింద పడ్డాయి వాటిని కూడా వారు పర్యవేక్షించి త్వరితగతిన వచ్చే దసరా కల్లా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసే విధంగా మీరు ప్రణాళిక తీసుకోవాలని చెప్పని వారు ఆదేశాలు కూడా జారీ చేశారు. అదేవిధంగా ముందుకెళ్తామని చెప్పని కూడా తెలియపరచుకుంటూ నిన్న మూల నక్షత్ర రోజు నాడు సహకరించిన అధికారులకు అందరికీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మీడియా సోదరులు కావచ్చు, హెల్త్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన ప్రతి అధికారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ రానున్న మూడు రోజులు కూడా ఇదే సమన్వయంతో పనిచేసి భక్తులందరికీ కూడా మంచి సేవ చేసే విధంగా ఉంటారని చెప్పని తెలియపరచుకుంటున్నాను.